हेलो अंदर की नमस्कार वेलकम बैक टू माय चैनल तेजस्विनी गौड़ा सो ई रोज ब्लॉग एंटे तिरुपति ब्लॉग ऐक्चुअल नैन तिरुपति की इयरली थ्री टाइम्स लाइक टू थ्री टाइम्स अला वस्तुने उंटानु बट कोविड सिचुएशन वल्ल आ रिस्ट्रिक्शन्स वल्ल इयर ओक्कसारी अला अयिपोयिंदन्नमाट सो ई रोज मार्निंग तिरुपति वच्चामु वच्चि फ्रेश अप अंता अयिपोयि सो पद्मावती अम्मवारी टेंपल दग्गरकु वच्चेसाम ऑलरेडी सो इप्पुडु वेल्लि दर्शनम चेसुकोनि दानि तर्वात कोंडेकडानिकि वेल्लालि अंड యాక్చువల్గా నేను ఎవ్రీ టైం నేను ఫ్యామిలీతోనే వస్తాను అలాగే ఈసారి కూడా నేను నా ఫ్యామిలీతోనే వచ్చాను మా ఫ్యామిలీతో పాటు ఇంకొకరు మాతో జాయిన్ అయ్యారన్నమాట తను ఎవరంటే ఐ మీన్ కేర్ ఆఫ్ అన్సూయలో మీరు చూసుంటారు పావని లాగా థ్యాంక్ యూ సో మచ్ సో నాకు ఇది ఫస్ట్ విజిట్ తీజుతో పాటు అండ్ నా లైఫ్ లో కూడా ఫస్ట్ టైం సో ఎగ్జైటెడ్ సో తిరుపతికి తను ఫస్ట్ టైం సో మాతో పాటు వచ్చింది ఈసారి అండ్ తను ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తుందో దాంతోపాటు మీకు కూడా అంటే మేమంతా కలిసి ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తామో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాము ఉండండి సో ఇప్పుడైతే మేము పద్మావతి టెంపుల్ దగ్గర ఉన్నాము సో వెళ్ళి తొందరగా దర్శనం చేసుకొని కొండెక్కడానికి వెళ్ళాలి సో అక్కడ కలుద్దాం ఇందాక మీకు నేను చెప్పాను కొండెక్కడానికి వెళ్ళాలి అని బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు రేపు అంటే కొంచెం వర్షం వాళ్ళ న్యూస్ ఉంటుంది కదా సో దానివల్ల ఈరోజు రేపు కొండెక్కడానికి క్లోజ్ చేసేసారు మా మేమిద్దరు చాలా డిసప్పాయింట్ అయిపోయాము ఎవ్రీ ఇయర్ నేను వచ్చేటప్పుడు కొండెక్కే వెళ్తాను కానీ ఈసారి ఎక్కలేకపోతున్నాను చూసుకొని వెళ్ళాలి చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది ఇద్దరికి తినకైతే చాలా ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది చాలా చెప్పింది అలా ఎక్కాలి ఇలా ఎక్కాలి అది చేయాలి ఇది చేయాలి అని బికాజ్ ఎప్పుడు నాకు ఉండే అంటే ఎప్పుడు ఎక్కుతాను కాబట్టి దానికి అన్నీ చెప్పాను ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని సో ఆ హోప్స్ పెట్టుకోండి నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టైం వచ్చి ఇప్పుడు చేయాలి సో ఇప్పుడంతా చెకింగ్ చేయించుకుని వెహికల్లోనే వెళ్ళాలి అంతే ఇంకా తప్పదు అట్లీస్ట్ వెళ్ళి అక్కడ అంతా దర్శనమైనా మంచిగా జరిగితే చాలు మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయింది అంత వర్షం కాకపోతే వాళ్ళకి వాళ్ళకి రిపోర్ట్స్ వచ్చాయంట వర్షం పడుతుంది అని మేబీ అవ్వట్లేదు వెహికల్లో పైకి ఎక్కడం చాలా తక్కువ అంటే నాకంటే అసలు గుర్తు లేదు ఎప్పుడు కొండకి వెళ్ళేదాన్ని బట్ ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వెళ్ళడం సో చాలా ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్తున్నాం నేను ఇందాక చెప్పినట్టు వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు బయలుదేరిపోదాం తిరుపతి తిరుమలకి ఎంటర్ అయిపోయాము పైన తిరుమలకి ఎంటర్ అయిపోయాము యాక్చువల్గా వెహికల్లో పైకి వచ్చేసాం కాబట్టి తొందరగా వచ్చేసాము ఇంకా టైం చాలా ఉంది కాబట్టి మా దగ్గర ఆకాశగంగా దగ్గరకు వచ్చాము ఇప్పటికి అక్కడ కిందకి వెళ్ళాలి బట్ కింద సౌండ్ ఎక్కువ ఉంది నా వాయిస్ అస్సలు మీకు వినిపించదు సో అక్కడ ఓన్లీ వీడియో మాత్రం తీసుకొని చూపిస్తాము అందుకే వాయిస్ ఇక్కడ ఇస్తున్నారనమాట ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ కిందకి వెళ్తే వస్తుంది సో కిందకి వెళ్ళి చూపిస్తాం ఎలా ఉంటుంది
చేయలేకపోయాను వీడియోలో, ఎందుకంటే పొద్దున్న వచ్చి అంతా అడవిడిలో రెడీ అయిపోయి పద్మావతి టెంపుల్కి వెళ్ళి అక్కడంతా అడవిడి అయిపోయింది. దాని తర్వాత వస్తే అక్కడ అదే కాళ్ళు నడక లేదన్నారు. సో అలా అలా వచ్చేసరికి మా మమ్మీని ఇంట్రొడ్యూస్ చేయలేకపోయాను. యాక్చువల్గా నేను మా మమ్మీ ఈరోజు ట్విన్నింగ్ అనమాట, వైట్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో ట్విన్నింగ్ ఉన్నాము. సో అంటే ఇది ప్లాన్ టైం కాదు, మా మమ్మీ బట్టి మా మమ్మీ వేసుకుంటారు, నా బట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో అలా ట్విన్నింగ్ అయిందనమాట. ఎలా ఉంది చెప్పు మమ్మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఒక డిసప్పాయింట్మెంట్ ఏమంటే కాలినడకతో రాలేకపోయాము. పర్లేదు, అంటే అది అక్కడ మిస్ అయింది కాబట్టి ఇక్కడ ఆకాశగంగా పాప వినాశనం అవన్నీ కవర్ చేసుకున్నాం అనమాట. అండ్ మా ఫ్యామిలీని చెప్పాను ఈ వీడియోలో, తర్వాత తర్వాత అందరినీ ఇంట్రొడ్యూస్ చేశాను. ప్రస్తుతం ఇకైతే మా కవిత కౌంది ఎక్కడ కవిత గారిని చెప్పి ఊరు నుంచి వచ్చారు. తిరుపతికి అన్ని ప్లాన్ చేసుకుని వచ్చాము. ఇంకా కొంచెం మనం కార్ దగ్గర ఉన్నారు. ఆడు తుషార్ మా అక్క కొడుకు కవర్ చేశాడు, అక్కడ కవర్ చేసేస్తాడు. ఇంకొకడు నా కజిన్ ఉషా అనమాట, తను నా కజిన్ ఉషా అనమాట. చాలా వీడియోస్ కాదు అప్పుడు నుంచి కరెక్ట్ తీసుకోండి మా ఇద్దరు చేసి మారించి అది అందరు. And behind the camera it's me. Okay, full frame. ఇక్కడ పాప వినాశనం దగ్గరకు వచ్చాము, కానీ ఫుల్ వర్షం. సో వెళ్ళడానికి మా వల్ల కాలేదు, సో అందుకే వెళ్ళట్లేదు. తర్వాత కొంచెం వర్షం తగ్గాక ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి, సో వర్షం తగ్గాక ఈవినింగ్ కొంచెం ఎలాగో షాపింగ్స్ ఉంటాయి కదా, షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో అక్కడ కదుతాం. ఏంటది ఏం చెప్తారు తెలుగులో, తెలుగులో ఏం చెప్తారు? ఆడేదాన్ని, యా యూ యూస్ టు ప్లే. మళ్ళీ ఇప్పుడు ఆడాలని తీసుకుంటున్నావా? అది మిస్ అయింది, మంచిగా ఇంట్లో పెద్దది ఉండేది. సో అది మిస్ అయిపోయింది, ఇప్పుడు తీసుకుందామనా? సో తీసుకుంటున్నావా? వెతుకు వెతుకు, ఆ సైకిల్ కూడా కావాలా చూడు. చాలా పెద్ద తీసేసుకుంది ఈసారి, అక్కడ చిన్నది ఉంది కాంట్ చేస్తాను.
నా ఫ్యామిలీ వాళ్ళు అది కూడా చూస్తున్నారు అన్నమాట. అంటే అష్టచమ్మ దానికి. సో ఫైనల్ గా తను ఈ షాప్ లో తీసేసుకుందన్నమాట. ఏం చెప్తారో తెలియదు. కన్నడలో మేము చెన్నమనే అని చెప్తాము. అట్కుడి మనే బాక్స్ దొరికింది. సో ఆల్మోస్ట్ డన్ విత్ ద మినీ షాపింగ్ అండి. ఇంకొంచెం ఫినిషింగ్ టచ్ లో ఉన్నారు అందరూ. అండ్ రేపు పొద్దునే లేచి అంటే దర్శనానికి వెళ్ళాలి. మార్నింగే మాకు దర్శనం ఉంది కాబట్టి సో రేపు పొద్దునే తొందరగా లేచి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. సో దానికన్నా ముందు ఇప్పుడు వెళ్ళి తొందరగా తినేసి రెస్ట్ చేయాలి. సో ఫైనలీ మేము దర్శనం కూడా హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎందుకంటే మాకు ఇప్పుడే మార్నింగ్ అయింది కాబట్టి బికాజ్ అంటే వాళ్ళు చూసే వాళ్ళు వేరే టైంలో చూస్తారు కాబట్టి వాళ్ళకి మార్నింగ్ కాదు మాకు మార్నింగ్ అయింది కాబట్టి మేము మార్నింగ్ చెప్పాము. సో ఫ్రెష్ అప్ అయిపోయి అంత రెడీ అయిపోయి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. వెదర్ చాలా చిల్లీగా ఉంది. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము. వెదర్ అయితే మీరు చూస్తున్నారు ఎంత కూల్గా ఉందో చాలా చాలా ఉంది బాగుంది. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి ఫస్ట్ టైం కాబట్టి తను చాలా ఎక్సైట్గా ఉంది. సో దర్శనానికి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ కలుస్తాము మిమ్మల్ని. దర్శనం అయిపోయింది. చాలా మంచి దర్శనం దొరికింది. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. 1 ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చాను నేను. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ప్రియా నీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం కదా? మై గాడ్ ఫస్ట్ టైం నాకు దర్శనం. అది కూడా ఇంత మంచి వెదర్లో చాలా మంచి దర్శనం అయింది. మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎంత రష్ కూడా ఏం దొరకలేదు మాకు. దాట్ లైక్ మూర్తిని చూస్తుంటే దట్ ఫీలింగ్ ఇస్ సో డిఫరెంట్. దేవుడు ఐడల్ చూస్తుంటే దట్ ఫీలింగ్ ఇస్ సో డిఫరెంట్ అండ్ ఐ రియలీ డోంట్ నో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అర్థం అవ్వట్లేదు. అలా చూస్తూనే ఉండిపోయాను. నాకు ఏం ప్రే చేయాలి కూడా అర్థం అవ్వలేదు. అంటే నేను ఇన్నిసార్లు తిరుపతికి వచ్చాను. నాకు కూడా ఎప్పుడు నేను ఇలా దేవుడిని చూస్తూ నేను ఎప్పుడు ప్రే చేయలేదు అనమాట. నేను ఎప్పుడు ఇలాగే దేవుడినే చూస్తూ ఉంటాను. తర్వాత బయటకి వచ్చాక ఓ మై గాడ్ నేను ఇది అనుకున్నా అనుకున్నాను. అప్పుడు కోరుకోవాలి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడే. ఇదండి మా తిరుపతి దర్శనం మొత్తం. సో ఇప్పుడు తిరుపతి నుంచి మొత్తం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మేము వేలూరు లక్ష్మీ టెంపుల్కి వెళ్తున్నాము, గోల్డెన్ టెంపుల్కి. సో చూద్దాం ఆన్ ద వే మేము ఏం చేస్తామో మాకే తెలీదు. వెదర్ మొత్తం స్విట్జర్లాండ్ లో ఉన్నాం అంటే చాలా ఎంత ఫాగీ ఫాగీగా ఉంది చూడండి. ఇంకా దర్శనం అయిపోయి వచ్చే పైన ఇప్పుడు ఇంకా ఫాగ్ ఎక్కువ కవర్ అయిపోయింది. సో చాలా 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 బాగుంది. వెళ్దాం సంథింగ్ ఎక్స్ప్లోర్ చేస్తామంటే వేలూరులో కలుగుతాం. Thank you.
చచ్చిపోయాం ఆల్రెడీ. సో మంచి చేస్తా వర్షం పడుతూనే ఉంది, అంటే సైక్లోన్ ఎఫెక్ట్ అనమాట. ఐ డోంట్ నో నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు ఈ వర్షం సాంగ్లో, బట్ నేనైతే కొంచెం మరుస్తున్నాను మీకు మీకు వినిపించాలని. సో ఇంకెక్కడికైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము, అంటే తొందరగా దర్శనం అయింది కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాము, కానీ ఈ వర్షంలో ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. డైరెక్ట్గా మేము బెంగళూరు వెళ్ళిపోతాం వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో